సూర్యాపేట జిల్లా కేంద్రంలో మొట్టమొదటి ఎమ్మెల్యే కామ్రేడ్ ధర్మభిక్షం వర్ధంతి సభలో పాల్గొన్న జగదీశ్వర్ రెడ్డి. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ప్రజల మనిషి ఈ సూర్యాపేట నియోజకవర్గ మొదటి శాసనసభ్యుడు ప్రజలందరి ముద్దుబిడ్డ కామ్రేడ్ ధర్మభిక్షం గారి 97వ జయంతి రాష్ట్రమంతా రెండు రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నది. ఈరోజు ఈ కార్యక్రమానికి మేము కోరగానే ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి అంగీకరించి విచ్చేసినటువంటి ఆత్మీయ సోదరులు, గౌరవ రాబోయే మంత్రివర్యులు, స్థానిక ఎమ్మెల్యే గారు వెంకటరెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, తెలుగు అన్ని పార్టీల నాయకులు, అన్ని ప్రజా సంఘాల నాయకులు పేరు పేరున మీ అందరికీ స్వాగతం పలుకు పేరు పేరున ఉపయోగించాలనుకున్నది. కానీ వారి టైము వేరే ప్రోగ్రామ్ కూడా ఉన్నాయి కాబట్టి మీ అందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన స్వాగతం పలుకుతూ మన గౌరవ శాసనసభ్యులు కాబోయే మంత్రి గారితో ధర్మభిక్షం గారికి పూలమాల సాధిస్తాం. ధర్మభిక్షం గారి ఆశయాలను ఈ సందర్భంగా ఈ ప్రాంత ఉద్యమాల గురించి, పోరాటాల గురించి, సమస్యలు పరిష్కారం గురించి, ఈ ప్రాంత యోధుల గురించి మన జగదీశ్వరరెడ్డి గారికి, శాసనసభ్యుల గారికి సుపరిచితమే. మీకు తెలుసు ఈ ప్రాంతంలో జూనియర్ కాలేజ్ విషయంలో కానీ దిండి, నాగార్జున సాగర్, అదేవిధంగా మూసి ప్రాజెక్టుల నిర్మాణంలో తట్టలెత్తినటువంటి కూలీల యొక్క శ్రమ గురించి, వాళ్ళ సంఘాల నిర్మాణం గురించి పోరాడినటువంటి వ్యక్తి ధర్మభిక్షం గారు. అందుకనే ధర్మభిక్షం గారు నిర్మించినటువంటి సంఘాలు ఫలానది లేదు అనేటటువంటిది లేదు. వారు ఒక సంఘ ప్రజల వివిధ రంగాలకు చెందినటువంటి ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యల మీద పోరాటం చేసి అందరినీ చైతన్యవంతం చేసినటువంటి ఘనత ధర్మభిక్షం గారికి ఉన్నది. అటువంటి ధర్మభిక్షం గారికి ఇక్కడ గతంలో మనం